కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం బజ్వేల్ నియోజకవర్గంలోని పూర్మమిల దగ్గర చెన్నారం గ్రామంలో ఉన్నాము. గత నెల దస్తగీరమ్మ మర్డర్ మరొక ముందే మరో ఘటన కూడా బజ్వేల్ నియోజకవర్గంలో జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని గురించి కొద్దిగా వివరించుకుందాం. కడప జిల్లా రాజుపాలెం మండలం కొరపాడు గ్రామానికి చెందినటువంటి ముస్లిం మహిళ అతి దారుణంగా చంపబడింది. ముఖం కనపరాకుండా రాళ్లతో ఉట్టి చంపారు. అసలు ఎవరు ఆ దుండగులు ఎవరు అనేది ఇంతవరకు తెలియరాలేదు. అతి కిరాతకంగా చంపబడిన ఆ మహిళ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బంధువులు అయితే ఇద్దరు ముగ్గురు వచ్చారు, కానీ వాళ్ళు కూడా ఐడెంటిఫికేషన్ చేయలేకపోతున్నారు. అతి దారుణంగా ఆ మొకాలతో పుట్టి చంపడం జరిగింది. ఉదయం 10 గంటలకు జరిగిన ఈ ఘటన హుటాహుట్టిన మైల్కూర్ డిఎస్పీ గారు కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చి బ్యాగును కూడా తీసుకొచ్చి సెర్చ్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఇంకా ఆ నిందితులు ఎవరు అనేది ఇంకా ట్రేస్ చేయలేకపోతున్నారు. చనిపోయిన ఆ మహిళ వాళ్ళ తల్లి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఆయన అడిగి తెలుసుకున్నారు. చెప్పండి అయ్యా, ఏమవుతుంది మీకు? కూతురు సార్. కూతురు? సార్ అసలు ఏం జరిగింది? ఏమో సార్, నేను 1 గంటకు నాతో మాట్లాడాను సార్ టౌన్లో మాట్లాడి, ఏం అయినా అంటే ఎవరన్నానంటే ఇంటికి చెక్క డిపోగానే చెప్పాను సార్. చెప్పిన తర్వాత మీ అల్లుండి బుడ్డలు ఉన్నాయి, బట్టలు బ్యాగ్ ఉంది, తీసుకుని సాయంత్రం పోయేటప్పుడు తీసుకొని చల్లమ్మ తీసుకొచ్చి డిపో కాని అని చెప్పాను సార్. డిపో కాడ ఇచ్చింది. అసలు నేను పని కానీ ఇంటికి పోయినా సార్. ఆ పాప పోత ఏమన్నా అంటే ఆయన నేను మైత్రులు పోయి అమ్మాలు నాశీరు నా భర్త వేరే వాళ్ళు ఎవరు నాలుగు వేలు ఎక్కడైతే ఉన్నారు ఇప్పించుకోవచ్చు అని చెప్పింది. చల్లమ్మ పోయిన అమ్మ అని నేను పిలుచుకొని మళ్ళీ పని కడగాను సార్. పని కడపడిన తర్వాత 6 వరకు మళ్ళీ వచ్చి బోధకు పోయేటప్పుడు నైనా పాప చిన్న పాప గుళ్ళలేసా నెత్తిలో 1000 రూపాయలు ఖర్చు ఇస్తా, నువ్వు 5 గల ఉండునైనా టౌన్ ఉండాలి, 5 కావాలంటే 6 వరకునే ఉంటాను. 4 నుంచి ఫోన్ చేస్తున్నా సార్. చేస్తుంటే నేను మైత్రులు ఉండా గంట కోసా 1 గంట పడతా 2 గంటలు పడతా అని చెప్పింది సార్. 6కు తీసుకెళ్ళి చెప్పాను సార్. అది తాదరపల్లికి ఇచ్చాను సార్. ఆయన భర్త నాశీర్ సార్. ఆయన తిరుపతి జైలు. ఆయన జైల్లో ఉన్నాడా? ఎంతమంది ఆమె పిల్లలు? 1 సార్. 1 సొంతూరు? సొంత ఊరు మా కొరపాడే సార్. కొరపాడు? కొరపాడు అంటే ఎక్కడ? పొద్దుటూరు తాలూకా 8 కిలోమీటర్ సార్. కనీసం చంపిన వాళ్ళు ఎవరన్నా తెలుసా మీకు? ఎట్లా తెలుసు సార్, మేము ఇప్పుడు పని కాంచి ఇటు వచ్చినాము. విషయమే జరిగింది తెలుదు, వాళ్ళు న్యూస్ ఇచ్చినాక మీకు వచ్చినాము. ఈరోజు క్లాస్ 9 పేట పిఎస్ లిమిట్స్ లో ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ, క్లియర్లీ ఏ మర్డర్, ఫేస్ మ్యాచ్ చేసి ఉండటం అన్నది గమనించి పోలీస్ వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్గా స్పాట్కి రష్ అయ్యి మా వాళ్ళు సీన్ ప్రిజర్వేషన్ చేయడం, అదేవిధంగా డెడ్ బాడీని కవరప్ చేయడం జరిగింది. సో మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పటివరకు అయితే ద లేడీ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఫీమేల్, ఏజ్డ్ అరౌండ్ 30-35 మధ్యలో, అండ్ షీఈ్ బిలాంగింగ్ టు కాదర్పల్లి విలేజ్ ఆఫ్ చాపాడు మండలం. అండ్ ఆల్సో ఇది ప్రైమా ఫేసీ, దిస్ ఈజ్ నాట్ మర్డర్, దిస్ ఈజ్ జస్ట్ అ మర్డర్, దిస్ ఇస్ నాట్ మర్డర్. ఎందుకంటే వీఆర్ కమింగ్ టు నో ఆఫ్ ది డీటెయిల్స్ దట్ ద లేడీ ఈజ్ ఇన్ ఆల్సో ఇన్ కాంటాక్ట్ విత్ ద పర్సన్, ఆ పర్సన్ తో కాంటాక్ట్ లో ఉండి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. అండ్ ఆ పర్సన్ కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతని నేమ్ వీఆర్ నాట్ రివీలింగ్ బికాస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ గోయింగ్ అండ్ హీఈస్ యెట్ టు బి కాట్, కాబట్టి పేరు అనేది బయటకు చెప్పట్లేదు. అండ్ యాజ్ ఆఫ్ నౌ థింగ్ ఏంటంటే అతనికి కూడా ఇదే విధమైన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రీవియస్లీ కూడా సిమిలర్లీ ఒక అబ్బాయిని సొడమీ కేసు ఒకటి అతని మీద ఉంది, సిమిలర్ మోడస్ ఆపరాండి, ఏదైతే తల మీద బండరాయితో మోది చంపడం అనే మోడస్ ఆపరాండి ద్వారా అతన్ని కూడా చంపడం జరిగింది. సో దిస్ ఎ క్రిమినల్ హిస్టరీ ఫర్ ది పర్సన్ అండ్ ప్రైమా ఫేసీ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ దట్ దట్ పర్సన్ అండ్ దిస్ లేడీ సమ్హౌ నోన్ టు ఈచ్ అదర్ క్లోజ్లీ. అండ్ ఆల్సో ఈ లేడీ ఇంటి బయటకు వెళ్ళినప్పుడు అది ఎవరికైతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదైనా నాలెడ్జ్ ఉందో వాళ్ళ ద్వారా మాకు ఈ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. కేసు విల్ బి ఇన్వెస్టిగేటెడ్ ఫెయిర్లీ. ఒకళ్ళైతే డెఫినెట్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నది మాకు తెలుస్తుంది. ఇంకా ఎక్కువ మంది ఉన్నారా లేదా అన్నది ఒక పర్సన్ మనకు దొరికినప్పుడు ఎస్టాబ్లిష్.